సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఆందోళనలపై సొంత పార్టీ భాజపా వైఖరికి భిన్నమైన వాదన వినిపిస్తున్న ఆ పార్టీ లోక్సభ సభ్యుడు వరుణ్ గాంధీ మరో అడుగు వేశారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన గ్యారంటీ కోసం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్తో పథకాన్ని తేవాలని కోరుతూ పార్లమెంటుకు ప్రైవేటు సభ్యుల బిల్లును సమర్పించారు. పంట పండించేందుకు అయిన వ్యయంలో 50% లాభం అందేలా చూడాలని ఈ బిల్లులో వరుణ్ పేర్కొన్నారు. ఎంపీలు తమ సొంత పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగత హోదాలో పార్లమెంటుకు ప్రైవేటు బిల్లును సమర్పించవచ్చు. అయితే 1952 నుంచి ఇప్పటి వరకు సుమారు 12 ప్రైవేటు బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. సాగు చట్టాలు సహా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా రైతులను వాహనంతో తొక్కించిన ఘటనలో వరుణ్ గాంధీ రైతులకు బాసటగా నిలిచారు.